హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట. ఇవాళ స్పెషల్ వచ్చేసి స్ప్రౌట్ సలాడ్. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే మనకు ఈ వీడియోలో స్ప్రౌట్స్ ఎలా మేక్ చేసుకోవాలి, పర్ఫెక్ట్గా స్ప్రౌట్స్ రావాలి అంటే ఏ మెథడ్ యూజ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేద్దామా. స్ప్రౌట్స్ తయారు చేయడానికి ఇక్కడ నేను 3 గ్రెయిన్స్ వాడానండి. మీ దగ్గర ఇంకా ఉంటే కనుక మీరు ఎన్ని రకాలైన వాడుకోవచ్చు. 1 కప్పు శనగలు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు పెసలు. సలాడ్ చేస్తున్నాం కాబట్టి నేను డ్రై ఫ్రూట్స్ కూడా యూజ్ చేశాను. కిస్మిస్, బాదం, కాజు, పిస్తా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక చూపించిన గ్రెయిన్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసి 2 టైమ్స్ క్లీన్ వాటర్తో క్లీన్ చేసి పెట్టుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న గ్రెయిన్స్ని బౌల్ నిండా వాటర్ వేసేసి 8 to 12 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. మనం 12 అవర్స్ నానబెట్టుకున్నామంటే ఈజీగా త్వరగా మొలకలు వచ్చేస్తాయండి. సో 8 అవర్స్ నానబెట్టుకున్నామంటే కొంచెం లేటుగా వస్తాయి. చూసారు కదా, అలా నానబెట్టుకున్న తర్వాత 12 అవర్స్ తర్వాత నేను వాటర్ తీసేసి ఇలా స్ట్రైనర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేస్తున్నాను. చూసారు కదా, వాటర్లో నాని బాగా సైజ్ పెద్దగా అయిపోయాయి. ఇలా స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా తీసేసాం కదా, వీటిని 1 హాఫ్ అన్ అవర్ ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. గింజలకు తడితడిగా ఉంటుంది కదా, అదంతా పోయేలా ఆరబెట్టుకోవాలి. లేదంటే మొలకలు వచ్చిన తర్వాత జిగురు జిగురుగా అనిపిస్తుంది, బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది. సో తడి పోయేలా ఆరబెట్టుకున్న తర్వాత 1 వైట్ క్లాత్ తీసుకుని అందులో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మూట కట్టుకోండి. చూసారు కదా, చెమ్మంతా పోయేలా నేను ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు 1 క్లాత్ తీసుకొని వీటిని గాలి లోపలికి వెళ్లకుండా మూట కట్టుకోవాలి. 24 అవర్స్లో మనకు మొలకలు వస్తాయి. ఇంకా పొడుగ్గా రావాలి అంటే 48 అవర్స్ వరకు మనం అలాగే ఓపెన్ చేయకుండా పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే మొలకలు త్వరగా వస్తాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉండాలి. every 3 అవర్స్కి ఒకసారి గుడ్డ తడిచేలా వాటర్ వేస్తూ ఉండాలి. చూసారు కదా, నేను 24 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేశాను. అలా కాకుండా 48 అవర్స్ తర్వాత ఓపెన్ చేశారనుకోండి, ఇంకా పొడుగ్గా వస్తాయి. నేను 24 అవర్స్ మాత్రమే ఉంచేసి ఓపెన్ చేశాను. చూసారు కదా, మొలకలు వచ్చేసాయి. మొలకలు చేసుకునే పద్ధతిని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇలా కాకుండా కూడా మీకు స్ప్రౌట్ మేకర్స్ దొరుకుతాయి, లేదంటే స్టీల్ బాక్స్కి చిల్లుల బాక్స్లు కూడా దొరుకుతాయి, వాటితో కూడా మనం చేసుకోవచ్చు. చూసారు కదా, అన్నీ బాగా వచ్చేసాయి. పల్లీలు, శనగలు, పెసలు అన్నీ మొలకలు వచ్చాయి. వీటిని ఇప్పుడు మనం సలాడ్గా తయారు చేసుకుందాం. మనం ఈ సలాడ్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాం కదా, వీటిని 1 హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకుంటే మెత్తబడిపోతాయి. ఇలా వాటర్ వేసి 1/2 అవర్ నానబెట్టుకొని 1/2 అవర్ తర్వాత వాటర్ తీసేస్తే మెత్తబడిపోతాయి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని సలాడ్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సలాడ్ ప్రిపరేషన్ కోసం మనం కావాల్సినన్ని స్ప్రౌట్స్ తీసుకుని 1 కప్పు కీరా తురుము, 1 కప్పు క్యారెట్ తురుము, అలాగే 1 కప్పు ఆనియన్ పీసెస్, 5 వరకు పచ్చిమిర్చి తీసి సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. 1 లెమన్ తీసుకుని జ్యూస్ కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కావాల్సినంత వేసి యాడ్ చేసుకోవాలి. నేను డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇలా కలుపుకుంటే మనకు చూసారు కదా, చాలా ఈజీగా స్ప్రౌట్ సలాడ్ రెడీ చేసుకున్నాము. మనము ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి మనం ఈ స్ప్రౌట్స్ సలాడ్ వీటితో పాటు 1 గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ తీసుకున్నామంటే మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళకి 90 డేస్ ఇది ఫాలో అయ్యి చూడండి, మీరు ఊహించని రీతిలో వెయిట్ లాస్ అవుతారు. మన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయండి. మనము ఎండబెట్టిన గింజలు అంటే పల్లీలు, పెసలు, శనగలు వాడాం కదా, వాటిని అలా గింజలుగా మనం వాడుకుంటే ఉండే విటమిన్స్ కంటే ఇలా మొలకెత్తిన తర్వాత వాడుకుంటే 10 రెట్లు ఎక్కువగా ఇందులో విటమిన్స్ ఉంటాయండి. సో ఇలా వాడటానికి ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్కి ట్రై చేస్తూ ఉన్నట్లయితే మీ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో ఇది రీప్లేస్ చేయండి. వీటితో పాటు 1 గ్లాస్ వెజిటేబుల్ జ్యూస్ కూడా తీసుకోండి, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే 1 లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్లో రెసిపీస్తో పాటు గార్డెనింగ్ వీడియోస్ కూడా ఉంటాయి.
మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.